హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం రోజ్ టెజల్స్ అనేవి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. అంటే ఎలాంటి స్టిచ్చింగ్ అనేది చేయకుండా మామూలుగా చేతితో ఏ విధంగా రోజ్ టెజల్స్ అనేవి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి రా సిల్క్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఒకటి చేశాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొకటి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఇలా డోరీ భాగాన్ని కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా రెండు స్క్వేర్ షేప్లో ఉండే క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి మనకి 4 ఇంచుల పొడవు మరియు 4 ఇంచుల వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. తర్వాత రెండోది వచ్చి దీనికంటే చిన్నగా 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పెద్ద క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక జాగ్రత్తగా గమనించండి, డోరీ భాగాన్ని ఈ విధంగా పెట్టుకొని దీని ఒక కార్నర్ని ఇలా రెండో వైపున ఈ విధంగా తీసుకురావాలి. ఈ రెండో కార్నర్ని ఇట చివరి వైపు అనమాట. ఇలా రెండు ఆపోజిట్ వచ్చే విధంగా ఈ డోరీ భాగం అనేది మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఒక నీడిల్ భాగాన్ని తీసుకొని ఇలా మామూలుగా టాకాలు అనేవి వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చూడండి, టాకాలు వేసేటప్పుడు మధ్యలో డోరీ భాగాన్ని కూడా వచ్చే విధంగా చూసుకోవాలి, లేకపోతే మనకి డోరీ భాగం అనేది ఊడిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా చిన్న చిన్న టాకాలు అనేవి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టాకాలు వేసుకొని దీన్ని ఒకేసారి ఇలా లాగాలన్నమాట. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న బడ్ అంటే ఒక మొగ్గలాగా వస్తుందన్నమాట. ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఉల్టా సైడ్ తిప్పుకోండి, అంటే మనకి చుట్లు వేయడానికి అనమాట. ఇలా విధంగా చుట్టు అనేది వేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఊడిపోకుండా మన నాట్ అనేది వేసుకోవాలి, అంటే మిల్క్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిల్క్ అనేది వేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మిలక వేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చిన్న క్లాత్ ఉంది కదా 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు అనేది, ఆ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇంతకుముందు మనం ఏ విధంగా ఫోల్డ్ చేసాం ట్రయాంగిల్ షేప్లో సేమ్ అదే విధంగా అనమాట. ఇలా వేసుకొని దీనికి కొంచెం కింది వైపున అనమాట. ఇక్కడ చూడండి వీడియోలో, ఇక మీకు ఎంతవరకు చూపిస్తున్నానో దాదాపుగా 1/2 ఇంచ్ అనమాట. ఇలా కొంచెం సరి చేసుకొని 1/2 ఇంచు ఇలా కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని సేమ్ ఇలా కార్నర్స్ ఇలా ఆపోజిట్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అంటే ఇంతకుముందు మనం ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా, కాకపోతే దీన్ని 1/2 ఇంచు కిందికి పెట్టామన్నమాట. పెట్టి ఇలా నీడిల్తో ఇలా చిన్న చిన్న టాకాలు అనేవి వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా టాకాలు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం క్లాత్ బాగానే గట్టిగా లాగి మళ్ళీ రివర్స్ వైపు తిప్పుకొని ఇలా చుట్లు అనేవి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా చిన్న నాటు కానీ లేదా ఊడిపోకుండా ఇలా మిలక వేసి కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిలక వేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మన ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేస్తాం కదా, ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి మనం వేస్తే చిన్న భాగం అనమాట, అంటే 3 ఇంచుల భాగము. తర్వాత ఇది వచ్చేసి 4 ఇంచుల భాగం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి లేయర్స్ లాగా, అంటే మనకి ఈ రోజ్ ఫ్లవర్లో మనకి లేయర్స్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా మనకి మొగ్గలాగా వస్తుంది. ఇలా ఈ విధంగా టెజిల్ అనేది సరి చేసుకోవాలి. ఇలా కొంచెం మనకి ఇలా షేప్ వచ్చే విధంగా మనం ఇలా సరి చేసుకోవాలి క్లాత్ భాగాన్ని. ఇలా ఈ విధంగా మనము రోజ్ టెజిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇంకొకటి వేసాం కదా,
ఈ పక్కన ఉన్నది వచ్చేసి ఆల్రెడీ ఇంకొకటి వేసిన రోజ్ టెజిల్ భాగం అన్నమాట. ఇలా ఈ విధంగా రోజ్ టెజిల్ అనేది ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.